ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పైన ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజు రోజుకి పవన్ కళ్యాణ్పై పెరుగుతున్న జనాదరణ చూసి ఎలా అయినా అతనిని అడ్డుకోవాలని టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. జరుగుతున్న ఈ కుట్రలన్నీ అడ్డుకుంటూ పవన్ కళ్యాణ్కి ఒక కవచంలా తయారయ్యారు ఆయన అభిమానులు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్పై జరిగే కుట్రలపైన ఆయన అభిమానులే కాకుండా రాజకీయ విశ్లేషకులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలో విస్తృతంగా పర్యటిస్తున్న వైసీపీ అధినేత జగన్ ఒక సభలో దీని గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు. చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గుడు, అందితే కాళ్ళు అందకపోతే జుట్టు పట్టుకునే నయవంచకుడు. గతంలో సొంత మామనే వెన్నుపోటు పొరిచి అన్నగారు స్థాపించిన టీడీపీ పార్టీని దొంగలించాడు. ఇప్పుడు 2014 ఎన్నికలలో టీడీపీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ పైన కూడా వెన్నుపోటు చర్యలు చేపడుతున్నాడు. ఇటువంటి క్రూరుణ్ణి చరిత్ర కూడా ఎరిగి ఉండదు అంటూ ఒక సందర్భంలో ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి. మరోపక్క పవన్ కళ్యాణ్ పైన జరుగుతున్న ఈ కుట్రలను చూసి ఏ సమయంలో ఏమి జరుగుతుందో అని అభిమానులు తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ వీటన్నిటిని ఎలా ఎదుర్కొని నిలబడతారనేది ఆసక్తి.